మీరైనా కనీసం మీకు కొంచెం కేసీఆర్ గారి పోలికలు వచ్చాయి, అతిక్క మండుతనం మీకు కొంచెం ఉన్నట్టుంది, అందుకే మీరన్నా కోపంతో వచ్చారు. కానీ హరీష్ రావు గారిని అంటే వివక్ష చూపిస్తున్నారనేది బయట టాక్, కానీ ఆయన మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తూనే కొనసాగుతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఆయనకు తప్పనిసరి పరిస్థితి కదండి. ఇప్పుడు ఒక మామ వల్ల మంత్రి అయ్యాడు, మంత్రి అవ్వడానికి ఆయన క్యాపబిలిటీ వైజ్గా కేసీఆర్ గారు ఆయన మంత్రి చేశారు. సో ఇటు మేనమామ, అటు ఒక మంత్రిగా బాధ్యత, మంత్రి లేకపోయినా ఒక కాన్స్టిట్యున్సీకి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా, మరి ఆ ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కానివ్వండి, మామ మీద ఆయనకున్న విశ్వాసం కానివ్వండి, హరీష్ మీద మామ పెట్టుకున్న కాన్ఫిడెన్స్ కానీ అవన్నీ కూడా బ్రేక్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఎంత ఇబ్బంది అయినా ఎంత ఒత్తిడైనా నాలాగా బయటికి వచ్చే పరిస్థితి హరీష్కి ఆల్ ఆఫ్ ద సడన్ ఉండదు కదండి. ఎంత ఇబ్బందులు ఎదురైనా కానీ వేచి చూసే ధోరణిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ కేసీఆర్ గారు అనకపోయినా, ఇప్పుడు నా విషయంలో జరిగినట్టే హరీష్ విషయంలో జరిగితే కూడా కేసీఆర్ గారు అనకపోయినా వీళ్ళే అంటారు కదండి ఈ కోటరీ. ఇప్పుడు కేటీఆర్, కవిత, అశకుని వాళ్ళే మళ్ళీ పబ్లిసిటీ చేస్తారు కదా, ఏం తక్కువ చేసినాం, దేనికోసమని బ్రేక్ చేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, అది తట్టుకొని అక్కడ గతి లేక విధిలేక ఉండాల్సిన పరిస్థితి హరీష్కి. అల్టిమేట్గా బయటకు వచ్చే ఛాన్సే లేదు, బయటికి రాడు కూడా. ఎందుకంటే మామ ఇచ్చిన జీవితం ఇది, రాజకీయ జీవితం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటి అనుబంధంతో ఆ కృతజ్ఞతతోటి ఓన్లీ అక్కడ ఎంత ఇబ్బంది జరగాలనో నాకంటే 90% ఎక్కువ ఇబ్బంది అక్కడ హరీష్కి జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కూడా ఓర్చుకొని ఉండక తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఉంటున్నాడు. వీళ్ళే మళ్ళీ అంటారు కదా మంత్రిని చేసినాము, ఇంకేం చేసినాము, ఏం తక్కువ చేసినాము అని మళ్ళీ వీళ్ళే పబ్లిసిటీ చేస్తారు. వీళ్ళు దేంట్లోనైనా సిద్ధహస్తులే కదా, ఎక్కడైనా మేమే కరెక్ట్ అనిపించుకుంటారు. హరీష్ రావు గారు మేమే కరెక్ట్ అనిపించుకోవడం కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, కాకపోతే ప్రజలను నమ్మించడానికి మళ్ళీ పబ్లిసిటీ చేస్తారు కదా. హరీష్ రావు గారి అభిమాన వర్గం ఏమంటుందంటే పార్టీకి హరీష్ రావు అవసరమే ఉంది తప్ప హరీష్ రావుకి పార్టీ అవసరం లేదు. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా ఎక్కడ సమస్య వస్తే అక్కడికి హరీష్ని పంపిస్తారు, బాగున్న చోట మాత్రం వాళ్ళని పెట్టుకుంటారు. కనుక హరీష్ బయటకు వస్తే పార్టీ కొలాప్స్ అనే హరీష్ అభిమాన వర్గం అంటారు అందరు. ఎంతవరకు నిజం? హరీష్ అభిమాన వర్గం కాదా అండి, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆ హరీష్ని అభిమానించే వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా నార్మల్ పీపుల్ అయినా కూడా ప్రజలు, రాజకీయాలకు సంబంధం లేని ప్రజలు కూడా అందరికీ తెలుసు ఆ విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.